నా సినిమాలో ఒక డాన్స్కి నువ్వు కొరియోగ్రఫీ చేయాలి, నువ్వు కొరియోగ్రఫీ చేస్తే నేను ఆడతా అని అన్నారు. ఆ మాట అన్న తర్వాత స్టేజ్లో స్టేజ్ అన్నీ తెలుగులో రావట్లేదు. ఇదేమంటారు ఇలా చేస్తే విరిగిపోయిందా? అలా చేయాలి అని స్టేజ్ మొత్తం విరగొట్టాలి. అంత అంత సంతోషం వచ్చేసింది. అంటే మాస్టర్ ఆ మాట అంటారని నేను అనుకోలేదు, కళలో కూడా అనుకోలేదు. దేవుడి దగ్గరనుంచి అది తొందరగా జరగాలని నేను అనుకుంటాను. మంచిగా నేను మాస్టర్కి నేను కొరియోగ్రఫీ చేస్తానా, నాకు ఇంకా అది డ్రీమ్ జరిగితే మంచి. నార్మల్గా ఏంటంటే మనం ఎవరైతే ఇన్స్పిరేషన్గా తీసుకుంటామో, మోటివేషన్గా పెట్టుకుంటామో, వాళ్ళని మనసులో అనుకోవడం వేరు. బట్ అట్ ద మూమెంట్ వాళ్ళని కలిసి మెమరీస్ని షేర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం స్పీచ్లెస్ అవుతాం కదా. మీరు చెప్పినట్టు నా ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ బ్యాక్ నేను బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా ఉన్నప్పుడు లారెన్స్ మాస్టర్ లాగా చిన్న చిన్న మూమెంట్ ట్రై చేసినప్పుడు నా బ్యాక్గ్రౌండ్ గ్రూప్సే నన్ను ఆడుకుంటాను, నువ్వు లారెన్సా, నువ్వు లారెన్స్ లాగే చేస్తావా నువ్వు. అలా ఆడుకున్నప్పుడు ఆయన ముందే నేను చేస్తున్నప్పుడు నాకు అంత సంతోషం, అందరూ గుర్తుకొచ్చారు నా డ్రీమ్. ఒక 6 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి వచ్చిన నన్ను ఆడుకున్న వాళ్ళ ముందు నేను ఇప్పుడు ఒక్కసారి అయినా చేసిన అని అప్పుడు నేను సంతోషం పడిన. చాలా బాధ ఎందుకు అయిందంటే ఒక్క విషయంలో, ఆ రోజు నా అమ్మ ఉంటుంటే ఇంకా దానికింద ఇంకా సంతోషం ఏం లేదు అని అనిపించింది ఆ రోజు. అందుకే ఆ రోజు ఆ మాట అన్న మాస్టర్ ముందు, అమ్మ ఇప్పుడు చేసినామా నేను అని. ఓకే, నా అమ్మ డ్రీమ్ మాస్టర్ ముందు మాస్టర్ తోటి ఒక్కసారైనా ఫోటో తీసుకురారా అని నాకు అన్నారు. మాస్టర్ తోటి ఫోటో ఉంటే చాలు, ట్రై చేయి తప్పకుండా, మాస్టర్ ఎక్కడైనా దొరికితే ఒక ఫోటో తీసుకున్నారు. మా ఆయన ముందే నేను డ్యాన్స్ చేసినప్పుడు నా అమ్మ ఉంటుంటే చాలా సంతోషమైంది. అందుకే కదా స్టేజ్ మీద కూడా స్పీచ్లో చెప్పావు, అమ్మ నువ్వు చూసావు కదా హ్యాపీ అన్నట్టు. అవునవును. అమ్మకు కూడా లారెన్స్ మాస్టర్ అంటే ఇష్టమా? నేను లారెన్స్ మాస్టర్ డ్యాన్స్ టీవీలో వచ్చినప్పుడల్లా ప్రాక్టీస్ చేసినప్పుడు అమ్మనే చెప్తారు మాస్టర్ అంటే ఇష్టమా అంటే, మాస్టర్ చూసి నేర్చుకుంటున్నాను అప్పుడు, ఒకరోజైనా వెళ్ళి చూడు ఫోటో తీసుకుని అన్నారు. తెలుసు నేను నాకు మాస్టర్ అంటే ఎంత ప్రాణమున్నా అమ్మకు తెలుసు. ఆ రోజు ఆపడానికి అవ్వలేదు అలా చెప్పేసినా.